नमस्ते, वेलकम टू बिग स्टोरी। भोपाल विषादम ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు కత్తి కట్టుకొని మరీ సామాన్యుడిని వేటాడిన సందర్భం పెట్టుబడిదారి సమాజంలో డబ్బుకే తప్ప మనిషికి మనిషి ప్రాణాలకు విలువలేదని తేల్చి చెప్పిన సందర్భం మన పాలకులు కార్పొరేట్ సంస్థలకు దాసులే తప్ప ప్రజా పాలకులు కాదని తేల్చిన సందర్భం అది నేటికి ఎన్నో సవాళ్లను మన ముందుంచుతూ గుణపాఠాలు నేర్పిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ భోపాల్ విషవాయు దుర్ఘటన జరిగి నేటికి 30 ఏళ్ళు ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదే అత్యంత భయానకమైనది వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రమాదం కనివిని ఎరుగని నష్టాన్ని చవి చూపించిన భోపాల్ ఘటన ప్రపంచంలోని చాలా దేశాల పాలక వ్యవస్థలకు కనువిప్పు కలిగించిన భారతదేశ పాలకులను మాత్రం ఏ మాత్రం కదిలించలేదు ఇప్పటికీ బాధితులది అరణ్య రోదనగానే మిగిలిపోయింది డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్ వాసులకు కాళ్ళరాత్రిగా మిగిలింది మృత్యుదేవత గాలి రూపంలో వచ్చి కరాళ నృత్యం చేసింది పాలకుల నిర్లక్ష్యానికి కార్పొరేట్ ధనదాహానికి వేలాది మంది మృత్యు కౌగిలిలో ఒదిగిపోయారు ఒక్క నిర్లక్ష్యం ఓ తరానికి శాపంగా మారిపోయింది క్షమించరాని నేరం జరిగిపోయింది రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి నగరాలపై అణ్వాయుధాలతో విరుచుకుపడిన అమెరికా మలిదశలో కార్పొరేట్ భూతం రూపంలో భారత్పై విరుచుకుపడి భోపాల్ను సమాధిగా మార్చేసింది భోపాల్ నడిబొడ్డున ఉన్న యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి వెలువడిన 41 టన్నుల మీథైల్ ఐసోసైనేట్ వాయువు 3 రోజుల వ్యవధిలో 10,000 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రమాదం మూలంగా ఇప్పటివరకు 25,000 మందికి పైగా మృత్యువాత పడ్డారని అంచనా పరోక్షంగా 5 లక్షల మంది జీవనంపై పెను ప్రభావం చూపించింది ఆ విషవాయువుకు లోనైన వేలాది మంది శాశ్వతంగా వికలాంగులయ్యారు గర్భిణులు మృత శిశువులను ప్రసవించారు ఇక పశుపక్ష్యాదులు గుట్టలు గుట్టలుగా మరణించాయి నేటికి 2.5 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకోవాల్సి ఉంది నేటికి భోపాల్ పరిసర ప్రాంతాల్లో విషవాయు ప్రమాద కుటుంబాల వారసులు జీవచ్చవాళ్ళ బతికిడుస్తున్నారు అనుప్రమాద బాధితుల మాదిరిగా చిన్నారులు స్త్రీలు వృద్ధులు రకరకాల వైకల్యాలతో సతమతమవుతున్నారు భోపాల్ నగరంలో 3/3 భాగం విషతుల్యమైపోయింది ఆనాటి గర్భస్థ శిశువులు నేడు శారీరక మానసిక వికలాంగులయ్యారు ప్రమాద బాధితులకు సరైన వైద్య సౌకర్యాలు అందకపోగా అక్కడి కలుషిత జలాలనే వారు వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది ప్రమాద బాధిత కుటుంబాల వారు నష్టపరిహారం కోసం నేటికి న్యాయస్థానాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోంది ప్రమాద ప్రాంతంలో విష పదార్థాల తొలగింపు ఇప్పటికీ పూర్తి కాలేదు ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ అధినేత ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్ 1984 డిసెంబర్లో పట్టుబడి భారత్కు తిరిగి వస్తానన్న హామీతో దేశం దాటిపోయాడు 92 ఏళ్ల వయసులో నెల రోజుల క్రితం ఆయన అమెరికాలో మృతి చెందాడు 3 ఏళ్ల క్రితం దుర్ఘటనపై భోపాల్ కోర్టు ఇచ్చిన తీర్పులోనూ ఆయనకు శిక్ష పడలేదు
యూనియన్ కార్బైడ్ కంపెనీ యాజమాన్యం పరిశ్రమను డోవ్ అనే మరో కంపెనీకి అమ్మేయడంతో బాధితుల తరఫున ప్రభుత్వం అమెరికా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వారికి దక్కిన తలసరి నష్టపరిహారం కూడా 15,000కు మించలేదు. ఇది ఇప్పటివరకు జరిగిన భోపాల్ విషాద ఘటనలో ముఖ్య ఘటనలు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Big Story. మూడు దశాబ్దాల క్రితం భోపాల్లో సంభవించిన ఈ పెను విపత్తు మన సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టింది. అంతేకాదు భోపాల్ విపత్తు సందర్భంగా పాలకులు వ్యవహరించిన తీరు దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. అంతేకాదు విదేశీ పెట్టుబడుల మోజులో పడ్డ ప్రభుత్వాలకు భోపాల్ ఘటన ఓ హెచ్చరిక. అసలు భోపాల్ ఘటనకు దారితీసిన నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. కోట్లాది మంది శ్రామిక ప్రజల కార్మిక వర్గం జీవితాలను వారి కుటుంబాలను పణంగా పెట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడటమే నయా ఉదార విధానాల లక్ష్యం. గ్లోబలైజేషన్ యుగంలో కార్మికులు ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. లాభాలే లక్ష్యంగా వ్యయాలు తగ్గించుకునేందుకు పశ్చిమ దేశాల పెట్టుబడిదారి సంస్థలు వర్ధమాన దేశాలను లక్ష్యంగా ఎంచుకున్నాయి. భారత్ లాంటి దేశాల్లో లేబర్ చౌక్ లభించడమే కారణం. ఏదైనా దుర్ఘటన సంభవిస్తే దాని నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ అని భావించిన యజమానులు భారత్ లాంటి వర్ధమాన దేశాలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అలా మన దేశానికి వచ్చిన ఓ బహుళజాతి కంపెనీయే యూనియన్ కార్బైడ్. ఇదే కంపెనీకి చెందిన రసాయన ప్లాంటు అమెరికాలో ఓ రకంగా రక్షణ చర్యలు అమలు చేస్తే భారత్లో నాసి రకం రక్షణ చర్యలు చేపట్టింది. దాని ఫలితమే భోపాల్ దుర్ఘటన. భోపాల్ దుర్ఘటన జరిగిన సమయంలో కేంద్రంలోనూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానిగా రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నారు. ఘటన జరిగిన 4వ రోజు ప్రధాన కంపెనీ సీఈఓ వారెన్ అండర్సన్ ప్రమాద స్థలాన్ని తనిఖీ చేసేందుకు భారత్ వచ్చాడు. ఆయనను 1984 డిసెంబర్ 7న భోపాల్కు రాగానే అరెస్ట్ చేశారు. అదే కంపెనీకి చెందిన ఇండియా విభాగం అధిపతి కేశబ్ మహీంద్రాను సైతం అరెస్ట్ చేశారు. అయితే కేవలం 6 గంటల వ్యవధిలో ప్రభుత్వం స్టాండ్ మారిపోయింది. అండర్సన్ను ప్రభుత్వ అతిథిగా గౌరవించి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ నుంచి అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఘటన పాలకులు దేశానికి మృతులకు చేసిన అవమానం నేటికి మానని గాయంగానే మిగిలిపోయింది. తొలుత 330 కోట్ల డాలర్లకు దావా వేసిన ప్రభుత్వం అనంతరం కేవలం 47 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం ఇంతలా లొంగిపోయేందుకు దారితీసిన కారణాలేంటో తెలియదు. భారతీయ ప్రాణాలకు అమెరికా కంపెనీలు కట్టిన ఖరీదు ఎంత చౌకో భోపాల్ దుర్ఘటన నిరూపిస్తోంది. వారెన్ అండర్సన్ను మన దేశానికి రప్పించడానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ తీసుకున్న చర్యలు శూన్యం. అమెరికా అధ్యక్షుడితో ఏడాదికోసారి కలుస్తున్న ప్రధానులెవరూ ఈ విషయమై చర్చించలేదు. ఇక భోపాల్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ సంస్థకు చెందిన భారతీయ ప్రతినిధి కేశబ్ మహీంద్రాను మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం పద్మ విభూషణ్కు సిఫారసు చేయడం ఘటనలో కొసమెరుపు.
భారత్ లో భోపాల్ దుర్ఘటన తర్వాతే అనేక పర్యావరణ చట్టాలు వచ్చాయి కానీ వాటిని అమలు పరచడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి పెట్టుబడులపై ఉన్న శ్రద్ధ పర్యావరణ సమతుల్యం కాలుష్య నియంత్రణలపై కొరవడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది భోపాల్ విషవాయువు దుర్ఘటన బాధితుల వేదన అంతా ఇంతా కాదు మృతులను లెక్కించకుండానే గుట్టలుగా పోసి తగలబెట్టారు విషవాయువు భోపాల్ సరస్సును దాటి ఆవల ఉన్న శ్యామలా హిల్స్ కాలనీలోని సంపన్న వర్గాల ఇళ్ల వైపు వెళ్ళలేదు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే పేదలపైనే ప్రతాపం చూపించింది పేవ్మెంట్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయులను కాటేసింది పేదల మరణాలు అంత ప్రాముఖ్యత లేనివి కాబట్టి శవాల లెక్కలు మెల్లగా మొదలయ్యాయి లెక్కించకుండా తగులుపెడితే మాత్రం పట్టించుకునే నాదుడెవరు యూనియన్ కార్బైడ్ ను రక్షించే యత్నాలు ముమ్మరంగా నడిచాయి ఏ తల్లి తండ్రి తమ బిడ్డలతో వ్యవహరించినంత నిర్దయగా దుర్మార్గంగా కుట్రపూరితంగా భూపాల్ బాధితుల పట్ల మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వ్యవహరించాయి యూనియన్ కార్బైడ్ ను మాత్రం సొంత బిడ్డగా భావించారు రక్షించారు భూపాల్ దుర్ఘటనలో నిందితులైన భారతీయులకు భారతీయ శిక్షా స్మృతిలోని 304 ఏ సెక్షన్ కింద 2 ఏళ్లు మాత్రం శిక్ష వేశారు కారో బస్సో నిర్లక్ష్యంగా నడిపి చేసే ప్రమాదంతో భోపాల్ దుర్ఘటనను సమానం చేశారు సిబిఐ 304 అనే పెద్ద సెక్షన్ పెడితే దాన్ని అత్యున్నత న్యాయస్థానం చిన్నదిగా చూసింది భోపాల్ పాపంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలించిన పాలకులందరికీ భాగస్వామ్యం ఉంది అప్పటి దుర్ఘటనకు ప్రధాన బాధ్యుడు అండర్సన్ను దేశం దాటించడంలో తిరిగి భారత్కు రప్పించలేకపోవడంలో పాలక వర్గాల పాత్ర ఉంది బిగ్ స్టోరీలో మరో బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ భోపాల్లో ఒక తరాన్ని కుదిపేసిన విషవాయు దుర్ఘటన నేటికి అక్కడి ప్రజలను పీడకలలా వెంటాడుతూనే ఉంది తీవ్ర ప్రమాదకరమైన కాలుష్యకారక వ్యర్థాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం ప్రహాసనంగా మారింది నేటికి స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు భోపాల్ దుర్ఘటన వ్యవస్థల వైఫల్యాలకు అద్దం పడుతోంది ప్రమాదానికి ముందు 1969-84 మధ్యకాలంలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ 7 టెమిక్ సెవిడోల్ పేర్లతో క్రిమి సంహారకాలు ఉత్పత్తి చేసేది అనేక రసాయన పదార్థాల మిశ్రమాలతో వాటి ఉత్పాదన జరిగేది ఉత్పత్తి జరిగిన 15 ఏళ్ల కాలంలో అత్యంత కాలుష్యకారక రసాయన ఘన వ్యర్థాలను సూక్ష్మ రశ్మికి ఎండిపోయేలా పరిశ్రమల లోపల నిల్వ చేసేవారు ఇలా 18,000 టన్నుల వ్యర్థాలు పేరుకుని ఉన్నాయి 1984లో ప్రమాదం జరిగాక పరిశ్రమ మూతపడింది కానీ ఈ కాలుష్య వ్యర్థాల తొలగింపు జరగలేదు గడిచిన 30 ఏళ్లలో 6 బయట ఉండిపోయిన వ్యర్థాలు భూమిలోకి నిరంతరాయంగా ఇంకి పరిసర ప్రాంత భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి న్యాయస్థానాల ఆదేశాలతో ఈ వ్యర్థాల తొలగింపు కోసం భూగర్భ జలాల శుద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించినా ఏమాత్రం మార్పు రాలేదు గడిచిన 20 ఏళ్లలో అక్కడి భూగర్భ కాలుష్య తీవ్రతపై 15 వరకు అధ్యయనాలు జరిగాయి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ వంటి పర్యావరణ కాలుష్య నియంత్రణ రంగాల్లో పేరున్న సంస్థలు ఈ అధ్యయనాలు జరిపాయి వీటన్నింటి సారాంశము దాదాపు ఒక్కటే
ఎంతో ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు మట్టి ద్వారా నేలలోకి ఇంకి పరిసర భూగర్భ జలాలను విషతుల్యం చేస్తున్నాయి. నియంత్రణ చర్యలు వేగవంతం కాకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. బాధిత వర్గాల భవిష్య తరాలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంటుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. భూపాల్ పరిసరాల్లోని 3 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని నివేదికలు చెబుతున్నాయి. విషవాయు దుర్ఘటనతో వ్యాధి నిరోధక శక్తి క్షీణత వల్ల బాధపడుతున్న స్థానికులు ఈ కాలుష్య జలాలనే వినియోగిస్తుండడం వల్ల తలెత్తే నష్టం అనంతం. మధ్యప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టుల చొరవతో ఈ వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనా ఫలితం లేదు. వ్యర్థాలను బూడిద చేయాలంటే భారీ యంత్రాలు అవసరమవుతాయి. వాటికి నిధులు లేవు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం యూనియన్ కార్బైడ్ ఆవరణలో పేరుకుపోయిన 18,000 టన్నుల వ్యర్థాలను ఎప్పటికి నిర్వీర్యం చేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. పెస్టిసైడ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ మందిని మనుషులను చంపడానికి తయారు చేసిన గ్యాస్ ఆ టెక్నాలజీని తర్వాత ఏం చేయాలో తెలియక ఆ టెక్నాలజీని పురుగుల మందుని చంపడానికి వాడే టెక్నాలజీగా మార్చి చాలా పాత టెక్నాలజీ వాడకూడని టెక్నాలజీ వాడకూడని ముడిసరుకుతోటి వాడకూడని పద్ధతుల్లో లీకేజ్ జరిగింది అని దాన్ని పట్టించుకోలేదని చాలా విచారణలు అన్నీ కూడా తెలిపాయి. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని నినాదం ఇచ్చింది. దీని పర్యవసానంగా మల్టీనేషనల్ కంపెనీలు భారత్లోకి దారి కొడుతున్నాయి. అంతేకాదు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి మరీ బడా విదేశీ కంపెనీలను దేశంలోకి మోడీ సర్కారు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో భోపాల్ ఘటన ఓ హెచ్చరిక. ముప్పై ఏళ్లపాటు సాగిన ఈ మొత్తం విషాదకరమైన ఉదంతంలో కొన్ని వాస్తవాలు మన ముందుకొచ్చాయి. మొదటి నిజం ఏంటంటే, నేడున్న కేంద్ర ప్రభుత్వం, అంతకు ముందున్న కేంద్ర ప్రభుత్వాలు అమెరికా, భారత్ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకే పనిచేస్తాయి. రెండో నిజం ఏంటంటే, భోపాల్ ఘటనలో మరణించింది కేవలం నిరుపేదలు, బస్తీలకు చెందిన కార్మికులే. డబ్బున్న మహారాజులంతా తప్పించుకున్నారు. ప్రజలను కేవలం ఓట్లుగానే భావించే పాలకవర్గాలు ఇదే భోపాల్ దోషులను ఓడ దాటించి ప్రజలను వారి ఘర్మానికి వదిలేసింది. భోపాల్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీనే అమ్మేశారు. దాని యజమాని ఆండర్సన్ ఈ మధ్యే మరణించాడు. కానీ పెట్టుబడి, రాజకీయం కలిసి ఆడిన నాటకానికి సామాన్యుడు బలయ్యాడు. నేటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. అంతేకాదు, యూనియన్ కార్బైడ్ లాంటి మరిన్ని కంపెనీలను మన దేశంలో నెలకొల్పేందుకు బీజాలు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో మరిన్ని భోపాల్ దుర్ఘటనలు సంభవించకుండా నరహంతక అభివృద్ధి నమూనా నుంచి పాలకులను దూరంగా ఉంచేందుకు భోపాల్ అమరుల స్ఫూర్తితో పోరాడాలి తప్ప మరో మార్గం లేదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అమెరికా లెగ్ పీస్ మన కోడికి ఎసురు పెట్టడం ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.